जय तेलंगाना, जोहार तेलंगाना, मर वीरलकु केसीआर गार नायकत्वम, जय तेलंगाना। गौरवनीयुलु स्थानिक शासन सभ्युलु महेश रेड्डी गारिकी सोदरीमणि गौरव सहचर मंत्रिवर्युलु पेद्दलु श्रीमती सबिता इंद्रारेड्डी गारिकी गौरव शासन सभ्युरालु मेदक एमएलए श्रीमती पद्मा देवेंदर रेड्डी गारु जेडपी चेयरमैन श्रीमती सुनीता महेंदर रेड्डी गारिकी माजी मंत्रिवर्युलु गौरव शासन मंडल सभ्युलु पेद्दलु पट्नं महेंदर रेड्डी गारिकी मी अंदरी सहकारंतो गौरव मुख्यमंत्री गारी आशीस्सुलतो काबोये हैदराबाद ग्राज्युएट एमएलसी एस वाणीदेवी गारी मन डीसीसीबी चेयरमैन मनोहर रेड्डी गारी मन मुंसिपल चेयरमैन अशोक गारु पार्टी अध्यक्षुलु अंजनेयुलु गारु मा ऐदुगुरु जेडपीटीसीलु ऐदुगुरु एमपीपीलकु ऐदुगुरु पार्टी अध्यक्षुलकु वेदिक मीद उन्न सीनियर नायकुलकु गौरव सर्पंचुलु एमपीटीसीलु कोऑपरेटिव चेयरमैनलु रैतु बंधु समिति अध्यक्षुलु पार्टी सीनियर कार्यकर्तलु उद्यमकारులు మీడియా మిత్రులు అందరికి పేరు పేరున నమస్కారం। మిత్రులారా, ఈ ఎన్నికలు మీకు కొత్త ఏమీ కాదు, కానీ కొంచెం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే కొద్ది డిఫరెంట్ గా ఉంటాయి। మన పరిగిలో దాదాపు 2 లక్షల ఓట్లు ఉంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 8842 ఓట్లు ఉన్నాయి। అంటే 2 లక్షల్లో నుంచి ఈ 8842 ఓట్లను గుర్తించి వాళ్ళను పోలింగ్ స్టేషన్ కు తీసుకెపోవడమే పెద్ద సవాల్। జనరల్ గా మార్చి 14 అంటే ఎండలు బాగా ముదురుతాయి, ఇప్పటికే స్టార్ట్ అయ్యింది ఎండ, ఇవాల మార్చి 14 వరకు ఇంకా ఎండలు ఉంటాయి। అయితే పోలింగ్ స్టేషన్ కూడా మన సర్పంచ్ ఎన్నికల లెక్క, ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల లెక్క ఊరూరుకు పోలింగ్ బూత్ ఉండదు। మండలానికి ఒకటో రెండో బూతులు ఉంటాయి, ఒకటే బూత్ అయితే 20 కిలోమీటర్లు కొన్ని పెద్ద మండలాల్లో రెండు ఉంటాయి, పరిగి మున్సిపాలిటీ గనుక 3-4 ఉంటాయి। అయితే జనరల్ గా ఏమైందంటే 10-12 కిలోమీటర్ల దూరం పోయి ఓటు వేయాల్సి ఉంటది ఓటర్లు। ఇప్పటికే బీజేపీ పార్టీ పెట్రోల్ ధర 100 రూపాయలు చేసింది, పెరిగిన పెట్రోల్ ధరతోని పెట్రోల్ పోసుకొని ఎండల పోయి 10 కిలోమీటర్ల దూరంలో లైన్లు నిలబడి ఓటు వేయాలంటే కొద్దిగా కష్టం అవుతది। ఓటర్కు ప్రేమ ఉంటది, టిఆర్ఎస్ గెలవాలి, వానక్క గెలవాలి ఉంటది, ఏ 535,000 ఓట్లు కదా నేను ఒక్కనే పోతే ఏమైతది అనుకుంటారు। అందరూ నేను ఒక్కని అంటే రాజుగారి పాలు నీళ్ళ కథ అవుతది। రేపటి నుంచి పొద్దున్నే డ్యూటీ ఎక్కుతావు, జరగడి పనులు ఉంటాయి, ఉద్యోగం పెట్టాలి ఉద్యోగం పోతారు, వ్యవసాయ పనికి పెట్టాలి వ్యవసాయ పనికి పోతారు, వాళ్ళని దొరకబట్టాలంటే జర 6-6:30 వెళ్ళాలి పొద్దుగాల, కొందరు 6:30 లేచి కలిసి వాళ్ళు ఉంటారు, కొంతమంది 9 లేచి వాళ్ళు ఉంటారు, ఎవరి పద్ధతిలో వాళ్ళని ఎల్లిచి కలిసి మీరు టిక్ చేసుకోవాలి। పాజిటివ్ ఓటర్ పోయి కలవంగనే చాలా ప్రేమతో మాట్లాడి ఏ నాకు హరిశన్న బాగా క్లోజ్, ఎమ్మెల్యే గారు మహేశ్వరరెడ్డి గారు నాకు బాగా క్లోజ్, నేను తప్పకుండా ఓటేస్తాపో అంటారు, లేదా మన ప్రభుత్వం ద్వారా ఒక కళ్యాణ లక్ష్మో ఒక కేసీఆర్ కిట్టో ఒక రైతు బంధో ఒక ఉద్యోగమో ఏదో సహకారం పొందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ప్రేమగా ఓటేస్తామో అని అంటారు। అప్పుడు నువ్వేం రాసుకుంటావు పక్కన, పాజిటివ్ అంటే ఈ ఓటు పక్క, ఇంకొంతమంది దగ్గర పోతావు, ఇంకొంతమంది దగ్గర పోతే ఏ ఇక 14 కదా ఇంకా డిసైడ్ చేసుకోలే ఇక చూద్దాం తీ జర అప్పటి వరకు చూద్దాం అనే వాళ్ళు ఉంటారు, అది న్యూట్రల్। ఇంకా కొంతమంది దగ్గర పోతావు పక్కా వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను బీజేపీ కార్యకర్తను ఉంటాడు, వాళ్ళు ఆ పార్టీకే తిరుగుతుంది అనుకో, అది మనకు పడుతుందా? అక్కడేం రాసుకుంటావు, నెగటివ్ సో నీకు 149 ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు, 149లో నువ్వు 2-3 రోజుల లోపల పూర్తి చేయాలి, అలా నీకు ఒక 110 దాకా పాజిటివ్ వెళ్తాయి, అందాక చెప్తున్నా 100, 110, 120 దాకా పాజిటివ్ వెళ్తాయి, ఇంక 29 ఉన్నాయి, 29లో ఒక 15 న్యూట్రల్ ఉండొచ్చు, ఓ 10 ఇంకా ఒక 14 నెగటివ్ ఉండొచ్చు। అప్పుడు నువ్వు ఏం చేస్తావు, మొదటి రౌండ్ తర్వాత ఆ 14 నెగటివ్ పక్కకు పెట్టి ఆ 15 న్యూట్రల్ ఉన్నాయి చూసినావు, వాటిని ఎట్లా దారికి తేవాలి, మళ్ళా కలుస్తూ పోయి కలిసినప్పుడు ఏదైనా మాట ముచ్చట పెడితే ఏ చిన్నప్పుడు మన పట్నం మహేందర్ అన్న నా క్లాస్మేట్ ఉండే అంటాడు, అప్పుడు దబ్బన ఫోన్ తీయాలి, పట్నం మహేందర్ అన్న కల్పించి అన్న నీ క్లాస్మేట్ ఉండడే మాట్లాడు అని అన్నది, అంతేనా లేదా?
లేదా ఇంకొక ఓటర్ దగ్గర పోతావ్. ఎట్లా ఏ పరిచయం పలాని మా మున్సిపల్ చైర్మన్ అశోక్ నాకు దోస్త్ అంటాడు. లేకపోతే పరిగిల దుకాణం ఉంటది నాకు. పొద్దుగాల లేస్తే మున్సిపాలిటీకి వస్తాడు. చైర్మన్ సాబ్ లింక్ ఉంటుంది. చైర్మన్ సాబ్ చెప్పాలి, మాట్లాడించుకోవాలి. సో అట్లా ఇప్పుడు ఒక పిఆర్టీయు టీచర్ ఉంటాడు. ఇవాళ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ డిక్లేర్ చేస్తామన్నారు. మన ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డికో పిఆర్టీయు ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డికో ఫోన్ కొట్టాలి, మాట్లాడించి అన్నాయిగో ఈడు ఒక టీచర్ ఉన్నాడే పిఆర్టీయు జర చెప్పే అన్న అని మాట్లాడించుకోవాలి. అంటే అల్టిమేట్లీ నీ టార్గెట్ న్యూట్రల్ను పాజిటివ్ వైపు మార్చాలి. 120 ఆల్రెడీ పాజిటివ్ ఉన్నాయి కదా, ఇవాటి విడిచిపెట్టావా? ఆ 120ని కట్టగట్టి 14 తారీఖు నాడు పొద్దుగాల డబ్బల పడేటందుకు ఏం స్ట్రాటజీ చేయాలి? నువ్వేం చేస్తావు? 120 కాకపోతే ఇంకా మీకు ఆ ఊర్లో మనకు సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఇంకా సీనియర్ కార్యకర్తలు ఉంటారు. మంచుకో 10 మంచుకో 20 జిమ్మేదారు పెట్టి పొద్దుగాలు లేచి వాళ్ళని పట్టుకొని పోయి వాళ్ళు ఓటింగ్ పోలింగ్కి పోయేటట్టుగా ఒక మెకానిజం డెవలప్ చేసుకోవాలి. ఒక్కొక్క ఓటర్ను 3 సార్లు కలవాలి మీరు. ప్రతి ఒక్క ఇన్ఛార్జు నేను వారు ఒక్కరికి చెప్తున్నా అనుకునేది మీరు అందరికీ ఒక్కొక్క ఓటర్ను 3 సార్లు కలవాలి. మొదటిసారికి ఒక కరపత్రం వచ్చింది, ఈ కరపత్రం పోతారు, ఇస్తారు, మాట్లాడతారు. మొదటిసారి కొద్దిగా కష్టం, ఇండ్లు దొరకబట్టుడు, జర పరిచయం చేసుకోనడము, దగ్గర కావాలి. రెండోసారికి పోయే వరకు నీకు ఆల్రెడీ పేరు తెలిసిపోతుంది, బాయ్ బాయ్ అని చేయి కలిపేస్తావు. మూడోసారి పోయే వరకు ఇంకా ఈజీ అవుతుంది. అయితే వచ్చే 2-3 రోజుల్లో మొదటిసారి, 6, 7, 8 తారీఖుల్లో రెండవసారి, 10, 11, 12 తేదీల్లో మూడోసారి కలవాలి. కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ప్రతి ఓటును కూడా మనకు అనుకూలంగా మార్చడం, అనుకూలంగా ఉన్న ప్రతి ఓటును పోలింగ్ బూత్ వరకు చేర్చడం మీ యొక్క బాధ్యత. ఓకే బాయ్ సార్. సో న్యూట్రల్ను కూడా ఎట్లా కన్విన్స్ చేస్తావు? కులం పెద్ద మనిషి ఉండొచ్చు, సర్పంచ్ గారు ఉండొచ్చు, ఎంపీటీసీ గారు ఉండొచ్చు, లేదా మన పార్టీ చేసిన మంచి కార్యక్రమాల మీద వాళ్ళకి చెప్పాలి. సింపుల్ ముచ్చటనే, ఇప్పుడు ఎవరైనా మోటార్ సైకిల్ లేని గ్రాడ్యుయేట్ అయితే ఉండడు. రూపాయికి 90 పైసలు అయితే మోటార్ సైకిల్ ఉంటుంది. కర్ణాటక పోలీసు వాళ్ళు, బీజేపీ పోలీసు వాళ్ళు, బెంగళూరు పోలీసు వాళ్ళు వచ్చి మన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ని కలిసి మీ షీ టీమ్స్ బాగున్నాయి, మహిళల రక్షణ విషయంలో మీరు బాగా చేస్తున్నారు, మాకు ట్రైనింగ్ ఇవ్వండి అని వచ్చి నేర్చుకొని పోయింది. ఇది మన గౌరవం కాదా? ఇవాళ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఈ దేశం యొక్క వృద్ధి రేటు జీడిపి, తలసరి ఆదాయం, ఈ జీడిపి ఈరోజు 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో, 2014లో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినాడు మన భారతదేశం యొక్క వృద్ధి రేటు +8.8% ప్లస్తో ఉండే మన దేశం. కానీ ఈరోజు 7 ఏళ్ల బీజేపీ పరిపాలనలో -8కి పడిపోయింది. కానీ అదే మన తెలంగాణ భారతదేశంలో నంబర్ 1 14% వృద్ధి రేటుతో ఇవాళ తెలంగాణ దూసుకొని పోతూ ఉంది. ఏ రాష్ట్రం కూడా మన తెలంగాణ లాగా +14% వృద్ధి రేటుతో ఈరోజు ఈ దేశంలో ఏ రాష్ట్రం లేదు, అది ఒక్క తెలంగాణనే ఉంది అంటే మనందరికీ గర్వకారణం. బీజేపీ వాళ్ళు ఉద్యోగాలని మాట్లాడుతుంది. అసలు వాళ్ళు మాట్లాడే హక్కు ఉన్నది? ఏం చెప్పింది బీజేపీ? మేము అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో ఇస్తామన్నారు. మరి 7 ఏళ్ళైంది, 14 కోట్ల ఉద్యోగాల లెక్క చెప్తారా బీజేపీ నాయకులు? ఇవాళ మనం అన్నాం 1,34,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకో 20,000 ఉద్యోగాలు చివరి దశలో నియామకాలకు సిద్ధంగా ఉన్నాయి, పరీక్ష రాసింది కొంతమంది, ఇంటర్వ్యూలు కొన్నైతున్నాయి, ఇంకొక 20,000 చివరి దశలో ఉన్నాయి, త్వరలోనే ఇంకో 50,000 నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. కానీ బీజేపీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన పార్టీ. ఇలా బీఎస్ఎన్ఎల్లో 50,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేసిండ్రు, ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేసిండ్రు, బిహెచ్ఎల్, బీడిఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేట్ పరం చేస్తుండ్రు, రైల్వేను ప్రైవేట్ పరం చేస్తున్నారు, భారత్ పెట్రోలియంను అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన బీజేపీ ఉద్యోగాల గురించి టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తుందా అని నేను అడుగుతా ఉన్నా, ప్రశ్నించే నైతికత మీకుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి, మా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా బాగా ఆలోచించాలి. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను కాలరాయడమే అవుతుంది. ఒకటే అడుగుతున్నా నేను, రేపు ఎల్ఐసి ప్రైవేట్ పరమైంది అనుకో, ఇలా ఎల్ఐసీల ఉద్యోగాలు ఏమైనా నియామకాలు జరిగితే మా ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, మా ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, మా మహిళలకు రిజర్వేషన్ ఉంది, రేపు ప్రైవేట్ రిజర్వేషన్ ఇస్తాడా? ఏదో ఒక విదేశీ కంపెనీ వచ్చి ఎల్ఐసీని కొనుక్కున్నది అనుకో, రేపు మా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు రిజర్వేషన్ ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా.
अंटे एलआईसी रैलवे पेट्रोलियम प्रभुत्व रंग संस्थल बीएसएनएल बीएचयूएल बीडीएल चवर की डिफेंस फैक्टरी प्राइवेट परम चेसी मा एससी एसटी बीसी अन्यायम चेस्तुंदा लेदा बीजेपी अड़ता अंटे राज्यांगं द्वारा वच्चिनटुवंटि हक्कुलनु परोक्षंगा मीरु कालरास्ता उन्नारु राज्यांगं इच्चिनटुवंटि हक्कुलनु ఈ ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు దక్కకుండా చేసి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ బీజేపీకి ఎందుకు ఓటేయాలో ఇలా విజ్ఞులైనటువంటి మేధావులైనటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆలోచింపజేసేటువంటి బాధ్యత కూడా మీ మీదనే ఉంది అని చెప్తా ఉన్నానే. ఇంకో మాట, అభ్యర్థి రామచంద్రరావు గారు రెండోసారి పోటీ చేస్తున్నారు కదా, మీకు వాస్తవం తెలవాలి కదా. ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నేను గ్రాడ్యుయేట్లకు బాగా సేవ చేస్తున్నా అంటుండు. అసలు గ్రాడ్యుయేట్ల మీద ఆయనకున్న గౌరవం ఏ పాటిది? ఆయనని మనం మీరందరూ పోయినసారి బీజేపీ తరఫున గెలిపించిండు. మరి గెలిస్తే ఆయన ఆరేళ్ళు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉండాలి, గ్రాడ్యుయేట్లకు సేవ చేయాలి. కానీ మొన్న 2018 ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ తరఫున మల్కాజ్గిరికి వెళ్ళి పోటీ చేసిండు. అంటే నీ ఉద్దేశం ఏంది? ఎమ్మెల్సీ పదవి నీకు ఇష్టం లేదు, ఎమ్మెల్యే గెలిస్తే దీన్ని ఇచ్చిపెడతా అనుకున్నాడు అడ్మిట్లని, అవునా కాదా? విడిచిపెట్టా అన్నావు. 2018 మల్కాజ్గిరి ఎమ్మెల్యేకి పోటీ చేస్తే జనం నీ పాలన బాగలేదు అని మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఓడగొట్టేది నేను. 2019 ఎంపీకి పోటీ చేసిండు అదే మల్కాజ్గిరికి వెళ్ళి. అంటే ఏంది, ఏదన్నా ఛాన్స్ దొరికితే ఎంపీకి పోతా, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీని నడిమిట్లో విడిచిపెడతానే కదా. కానీ జనం నీకంటే తెలివైన వాళ్ళు, బాబు నువ్వు ఎమ్మెల్సీగానే పనికి రాలేదనుకున్నారు, ఎంపీగా కూడా మల్కాజ్గిరి నుంచి ఆయన ఓడగొట్టిండ్రు. రాష్ట్రానికి వచ్చే నిధుల్లో కోత పెట్టిండ్రు. బీఆర్జీఎఫ్లో రావాల్సిన 900 కోట్లు ఇంతవరకు ఈ రాష్ట్రానికి ఇవ్వలేదు. అయ్యా, మీరు చేసింది ఏంటంటే పెట్రోల్ ధర పెంచిండ్రు, డీజిల్ ధర పెంచిండ్రు, రైతుకు మద్దతు ధర లేకుండా చేసిండ్రు, మార్కెట్లు మూసేసే ప్రయత్నం చేసిండ్రు, గ్యాస్ సిలిండర్ల ధర పెంచిండ్రు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచిండ్రు, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసేసిండ్రు తప్ప ఈ రాష్ట్రానికి మీరు చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉంటే చెప్పగలుగుతారా నేను అడుగుతా ఉన్నా, చెప్పండి. పొద్దున్నేస్తే కేసీఆర్ గారిని తిట్టడం, దూషించడం, పరుష పదజాలంతో మాట్లాడడం మాకు మాట్లాడరాదా? ఒక సంస్కారం ఉండాలి, గౌరవం ఉండాలి, విమర్శకు కూడా హద్దు పద్దు ఉండాలి. కానీ ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి వారికి విజ్ఞానవంతులైనటువంటి గ్రాడ్యుయేట్లే ఈ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ సంస్కారహీనంగా మాట్లాడేటువంటి వారికి, కుసంస్కారంగా ఉండేటువంటి వారికి, నోటికి వచ్చినట్టు ఈ యొక్క రాష్ట్రం యొక్క పరువును మంటగలిపే విధంగా నోటికొచ్చిన భాషను పదజాలాన్ని వాడేటువంటి వారికి మన గ్రాడ్యుయేట్ ఓట్లలో విజ్ఞానవంతులైన విజ్ఞులైనటువంటి గ్రాడ్యుయేట్లు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. చెప్పాలి బీజేపీ నాయకులు, ఇవ మేము ఈ మంచి పని చేసినాం, ఇవ ఈ రాష్ట్రానికి మేము చేసిన మేలు ఇది ఒకటైనా చెప్పగలుగుతారా? మొన్న బడ్జెట్ పెట్టిండ్రు, మీరు అందరు టీవీలో చూసిండ్రు, నిర్మలా సీతారామన్ గారు పెట్టిండ్రు. ఏం పెట్టిండ్రే? మద్రాసుకు మెట్రో రైల్ ఎక్స్టెన్షన్, కేరళలో ఎలక్షన్లు ఉన్నాయి, మెట్రో రైల్ ఎక్స్టెన్షన్, ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్కు బుల్లెట్ రైలు పెడతాం, బెంగళూరులో మెట్రో రైలు పెడతాం, మన హైదరాబాద్కి ఎందుకో ఇయ్యరు, మన ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ ఎందుకో ఇయ్యరు, మన మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ ఎందుకో ఇయ్యరు, ఒక్కటన్నా చెప్పిండ్రా? ఎలక్షన్లు ఉన్న రాష్ట్రాలకు మాత్రం 70,000 కోట్ల ప్యాకేజ్, 100,000 కోట్లతోని నేషనల్ హైవేలు అభివృద్ధి చేస్తాం, స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చిండ్రు, ఓట్ల కోసం ఇచ్చిండ్రు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇచ్చిండ్రు, కానీ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించిండ్రు. రాత్రి నాడు మనం జాగరణ చేస్తాం, 12 ఆప్షన్లు ఆల్డే, 13 తారీఖు శనివారం ఉన్నది, 14 తారీఖు ఏమో ఓట్లున్నాయి, 4 రోజులు సెలవులు ఉన్నాయని ఆయన హైదరాబాద్ పోయినారు అనుకో, ఇక్కడ ఓటు ఖరాబ్ అయిపోతుంది. తల్లిగారింటికో, అత్తగారింటికో, శ్రీశైలంకో, తిరుపతికో, పుణ్యక్షేత్రాలకో, యాత్రకో, హైదరాబాద్కో పోతే ఆయనతో మన ఓట్లు కమ్ అయిపోతుంది. ఇన్ఛార్జ్లారా, మీ ఓట్లు 100% పోలయ్యే బాధ్యత మీది. ఇన్ఛార్జ్లారా, ఒక్కరిని ఊరికి పోకుండా ప్రతి ఓటరు ఓటు వాడుకునే విధంగా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఖచ్చితంగా ప్రతి ఓటు పోలింగ్ పెరగాలి, ప్రతి ఓటు టీఆర్ఎస్కు పడేటట్టుగా కూడా మీరు గట్టిగా ప్రయత్నం చేయాలి, ఇవన్నీ మీ బాధ్యత. సో ప్రతి ఒక్కరు కూడా చాలా కేర్ఫుల్గా ఒక్కొక్క ఓటర్ని 3 సార్లు కలవాలి, మరి ఓటర్ని కూడా చాలా స్మూత్గా మాట్లాడాలి. జనరల్గా మనకు ఊర్లలో ఎట్లుంటుందంటే, మీరు పెద్ద లీడర్లు ఉంటారు, ఇన్ఛార్జ్లు, ఏం తమ్మిగరా టీఆర్ఎస్ కోటై అంటవా? అట్లా కలవదు. ఓటర్ ఈజ్ ఓటర్, యు హ్యావ్ టు ప్లీజింగ్లీ అపీల్, కన్విన్సింగ్లీ యూ షుడ్ టాక్. మనం మాట్లాడే పద విధానం కానీ, మాట్లాడే పద్ధతి కానీ,
మనం చాలా పద్ధతిగా ఓట్ అడగాలి బికాజ్ యు ఆర్ ఆస్కింగ్ హిస్ ఓట్ మీద ఎంత చుట్టమైన వర్షలు ఉంటాయి ఊర్లల్ల బాంబర్ది అంటాడు తమ్ముడు అంటాడు అరే అన్నగారా అరే తమ్మిగారా అంటాం అది జనరల్గా గ్రామంలో ఉండేటువంటి మన డే టు డే ఇదాలో ఉంటుంది కానీ వెన్ యు ఆర్ ఇన్ఛార్జ్ ఫర్ ఎ రెస్పాన్సిబిలిటీ చాలా ప్లీజింగ్గా వినయంగా పద్ధతిగా సంస్కారంగా కన్విన్సింగ్గా మనం మాట్లాడవలసి ఉంటుంది ఆ విషయాన్ని కూడా మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అండ్ మీరు రోజు సాయంత్రం నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి ఒక గ్రూప్ పెడతాడు మన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తారు ఇవాళ నేనుంటా సబితక్ ఉంటుంది మహేందర్ రెడ్డి గారు ఉంటారండ్ల మన పద్మా గారు ఉంటారు సునీత గారు ఉంటారు మన మనోహర్ ఉంటాడు మేమందరం కూడా ఉంటామల్ల మీరు ఇవాళ నీకు మన తమ్ముడు వంశీయ పాండు పాండుకు 147.9 పాండు నాకు రోజు సాయంత్రం పెడతాడు ఏమని అన్న ఇవాళ 35 మందిని కలిసిన లేకపోతే 40 మందిని కలిసిన 40లో నాకు ఒక 2 ఇండ్లకు తాళాలు ఉండే 38 మంది దొరికినరు 38లో నాకు 30 ఓట్లు పాజిటివ్ 4 న్యూట్రల్ 4 నెగటివ్ ఏది ఉంటే గది వాస్తవమే చెప్పాలి నాకు వాస్తవమే చెప్పాలి సో రోజు సాయంత్రం మీరు నాకు మీరు పని అయిపోయిన తర్వాత డ్యూటీ దిగినాక మీరు మెసేజ్లో పెట్టాలి ఆ గ్రూప్లో నేనే చూసుకుంటే రిప్లై కూడా ఇస్తా ఇది రోజు సాయంత్రం 7 గంటలకు 8 గంటలకు 9 గంటలకు మీ జాబ్ అయిపోయినాక మాత్రం ఆ రోజు ఎంతమంది ఓటర్లను కలిసిండ్రు వాట్ వాజ్ ద ఫీడ్బ్యాక్ క్లుప్తంగా ఒక ఫోటో 2 లైన్ల మెసేజ్ ఎక్కువ తక్కువ పెట్టద్దు ఒక ఫోటో 2 లైన్ల మెసేజ్ పెట్టాలి నేను చూసుకుంటాను ఎవరైనా మెసేజ్ పెట్టలేదనుకో పని చేయనట్టే లెక్క తెల్లారి వరకు మహేష్ రెడ్డి ఆయన దియాలి ఇంకోళ్ళు పెట్టాలి అని ఏం తేడా లేదు ఇక అండ్ దినం తప్పించి దినం టెలికాన్ఫరెన్స్ పాండు ఇవాళ రోజు మెసేజు నేను ఇవాళ వచ్చిపోయిన కదా ఎల్లుండి మీతో టెలికాన్ఫరెన్స్ ఉంటుంది మీ అందరు ఇప్పుడు ఫోన్లో లిస్ట్ పట్టుకపోతున్నా ఎల్లుండి పొద్దున్నే మీకు టెలికాన్ఫరెన్స్ వస్తుంది నాది అందరినీ వాళ్ళు ఎవరినైనా నా ఇష్టం ఉండాలని ఒక 20 మందిని తీసుకుంటాను మండలికి 2 ముగ్గురిని బాబు ఎవరిని కలిసినావు ఏంది నీ ఫీడ్బ్యాక్ అని అడుగుతా ఇవాళ నేను ఎవరింటికి పోయొచ్చినావు అంటే పలానా ఇంటి కాడికి పోయొచ్చినా అన్నావు అనుకో పక్క ఫోన్లో నా అంత లిస్ట్ ఉంటుంది కొడతా మావాడు వచ్చిందా పాండని అడుగుతా తప్పించుకుంటా అడుగుతుంది సో అంత పర్ఫెక్ట్గా పనిచేయాలి బాబు ఎట్టి ఎందుకంటే ఇది మనం ప్రెస్టేజ్గా తీసుకున్నాం వీ హ్యావ్ టు వర్క్ మనం పోతే ఓటు మనదే టీఆర్ఎస్కు మించిన పరిపాలన లేదు 7 ఏళ్ల కింద కాంగ్రెస్ గవర్నమెంట్లో కరెంటు కోతలు ఎట్లుండేనో యాద్ చేయండి కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు తాగునీటి బాధలు బ్యాంకుకు పోతే రైతుకు అప్పు ఉంటదు మార్కెట్కు పోతే ధర రాదు కానీ ఈరోజు ఎంత మార్పు వచ్చిందో చూడండి కరెంటు మంచిగా చేసినాం మంచినీళ్ళు ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం ఇంకో 7 ఏళ్ల లోపల కాళేశ్వరం మన పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానది నీళ్లు కూడా తీసుకొస్తాం మా పరిగికి ఇది టీఆర్ఎస్కే సాధ్యం కేసీఆర్కే సాధ్యం మేము చేసి చూపిస్తామని చెప్పి కూడా మీరు చెప్పాలి కళలు కూడా ఎవరు అనుకోలే 24 గంటల కరెంట్ వస్తుందని ఇచ్చి చూపించినాం మనం అదేవిధంగా మంచినీళ్ల బాధ 70 ఏళ్లలో కాంగ్రెస్ తెలుగుదేశంలో తీర్చని బాధను మనం 2 ఏళ్లలో ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ల బాధను కూడా తీర్చినాం రేపు సాగునీరు కూడా తీసుకొస్తామనే విషయాన్ని గట్టిగా మీరు చెప్పాలి సో ఇట్లా పెరిగిన భూముల ధరలు సాక్ష్యం కాదే టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఏం ధర ఉండే పరిగెల ఇప్పుడేమున్నది కుల్కచర్లలో చూద్దామా లేకపోతే ఏ ఊర్లో పోదాం అంటే మరి రాష్ట్రం మంచిగా ముందుకు పోతేనే పెరుగుతాయా ఒకటికినే పెరుగుతాయా పెరిగినాయా లేదా 3 అంతలు 4 అంతలు పెరగలే ఎందుకు పెరుగుతున్నాయి రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉంది నీళ్ళు వస్తాయనే గురి పెరిగింది అరే తప్పక వస్తాయి పాలమూరు నీళ్లు అనేటువంటి నమ్మకంతో ఇవాళ భూముల ధరలు పెరుగుతూ ఉన్నాయి ఆ నమ్మకం ఇవాళ ప్రజల్లో టీఆర్ఎస్ మీద కేసీఆర్ గారి మీద ఉంది ఇట్లా చెప్పాలంటే నేను ఇంకా గంట చెప్పగలుగుతా కానీ నాకు ఇంకా 3 మీటింగ్లు ఉన్నాయి ఇవాళ ఆలస్యమైన కొద్దిగా మా తమ్ముళ్ళు ఇక దినం తప్పించి దినం మనం టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటాం జర పైన ఉన్న ఎంపీపీలు జెడ్పీటీసీలు మా ఎమ్మెల్యే గారు బల్క్ ఓటర్ల మీటింగు డైలీ మీటింగులు జరగాలి స్కూల్స్ కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ టీఎన్జిఓలు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ వివిధ సంఘాలతో కూడా రెగ్యులర్గా మీరు మీటింగులు పెడుతూ మద్దతును కూడగట్టాలి ఈ 11 రోజులు మనం అందరం కూడా పట్టుదలతో ముందుకు పోదాం ఇక్కడ ఉద్యమకారులు చాలామంది ఉన్నారు తప్పకుండా మా ఉద్యమకారులకు రాబోయే రోజుల్లో పార్టీ పక్షాన నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చుకుంటాం ఉద్యమకారులను కూడా తప్పకుండా గుర్తుపెట్టుకొని పార్టీ అన్ని రకాలుగా కాపాడుకుంటుంది కార్యకర్తలు ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఇది మన ఇంటి పార్టీ ప్రతి కార్యకర్త కొద్దిగా రోజు ముందు కావచ్చు లేట్ కావచ్చు ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకుంటాం జర ఈ 10-11 రోజులు మాత్రం సీరియస్గా తీసుకొని మళ్ళీ మన పార్టీ సత్తా ఏందో మా టీఆర్ఎస్ బలమేందో మనందరం కూడా గట్టిగా చూపించాలని కోరుతూ జై తెలంగాణ వానక్కది 4వ నంబర్
నాలుగో నంబర్కి ఎదురుగా